చేశారని నేనైతే అనుకుంటున్నాను. కాదు, ఏది ఏమైతే చచ్చిన పావును చంపేదానికంటే కూడా ఆల్రెడీ అతను ఓడిపోవటం ద్వారానే ఎన్టీఆర్ గారు తన కక్ష తీర్చుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మ ఈరోజు చాలా శాంతించింది, ఎంత హ్యాపీగా ఉన్నారో నా భర్త నాకు కనిపిస్తూ ఉన్నారు అక్కడ స్వర్గంలో నుంచి. అంత సంతోషంగా ఆయన ఉన్నారు, ఎందుకంటే ఇన్నేళ్ల తన ప్రతీకార జ్వాల ఇప్పటికీ తనకు తగ్గిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు చేసుకున్న పాపం, చేసినటువంటి కర్మలు, అతను చేసినటువంటి దుర్మార్గాలు, ప్రజలను అన్యాయం చేసి, కుటుంబాన్ని అన్యాయం చేసి, అందరినీ ద్రోహం చేశారు కనుక దానికి తగిన శాస్తి జరిగింది. అంతకంటే ఎక్కువ అతన్ని మాట్లాడినా కూడా అనవసరమనే నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైతే దాని భవిష్యత్తు ఏం కనపట్లేదు నాకైతే తెలిసి. తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో, నేను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకని కాదు, ఎప్పుడూ కూడా ఆ వ్యక్తికి వ్యతిరేకని నేను. ఆ పార్టీని చేతిలో తీసుకొని తను పూర్తిగా భ్రష్టుపట్టించిన ఆ వ్యక్తికి మాత్రమే నేను వ్యతిరేకిని. అందువల్ల పార్టీని నేను ఎప్పుడు వ్యతిరేకిని కాదు, ఆయన స్థాపించిన పార్టీ. మళ్ళీ ఆయనంతటి నాయకుడు ఎవరో వస్తారు, ఆ వచ్చినప్పుడు అది మళ్ళీ ఒక జీవం పోసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 10-15 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటువంటి వాళ్ళు మాత్రం నాకు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆశయం పూర్తిగా కంప్లీట్ చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. పూర్తి అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని అతను ఆంధ్రప్రదేశ్లో. గత ప్రభుత్వం ఏ తప్పులైతే చేస్తూ వచ్చిందో ఆ తప్పులన్నింటినీ కూడా సరిచేసి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని ఒక దృఢమైన దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మరి ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు కూడా అబ్బాయికి లభిస్తాయి, తప్పకుండా లభిస్తాయి. మంచి పరిపాలన, ప్రజల పట్ల మంచి భావం ఉండేటువంటి ఎవరికైనా సరే పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, అది అతను నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎనీహౌ నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా భర్త ఆనందాన్ని నేను నా ద్వారా నేనే చూసుకుంటా ఉన్నాను, నా ఆత్మలో నేను చూసుకుంటా ఉన్నాను. నాకు చాలు, ఈ తృప్తి చాలు అనుకుంటున్నాను. మేడం జూనియర్ ఇంటర్ వచ్చేంత వరకు ఎవరు పట్టుకు కుటుంబ సభ్యులు తర్వాత అభిమానులు వేశారు. కాదు, ఎందుకు ఆట అలంకరణ ఎవరు చేయలేదు, ఎవరు చేయాలి, ఎవరు చేయలేదు, ఆ దాని మీద వాళ్ళను కూడా సమాధి అలంకరణ ఎందుకు చేయలేదు, వాళ్ళను కూడా అడగండి. ఎందుకంటే కనీసం ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా, ఆయన ఫోటో ఒక్కడు కూడా పెట్టకుండా, ఒక్క ఫోటో కూడా పెట్టకుండా ఎందుకు ఈ ఘాటుకి అంత అవమానం జరుగుతుందని మాత్రం దయచేసి వాళ్ళను కూడా మీరు అడగండి, వాళ్ళను కూడా మనం అడగండి. ఆవేశం కాదు ఇక్కడ కావాల్సింది. ఎన్టీఆర్కి జరుగుతున్న అవమానాన్ని మనం మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారికి జరుగుతున్న అవమానం మీద మేము మాట్లాడుతూ ఉన్నాము. దయచేసి వాళ్ళు కూడా దాని మీద స్పందించండి. ఒకప్పుడు ఎంత బాగా ఉండేదో, ఎక్కడ చూసినా బ్యానర్లు, ఆ రోడ్డు అంతా కూడా పచ్చగా మెరిసిపోతూ ఉండేది. ఈరోజు ఒక్క ఫోటో లేదు, ఎన్టీఆర్ గారి ఫోటో లేదు. మీరు వచ్చే వరకు కూడా ఈ ఘాటు అలంకరణ కూడా జరగలేదంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయము. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? పార్టీ ఓడిపోవచ్చు, కానీ ఆయన నాయకుడు, ఆ నాయకుడిని నిలబెట్టుకోవాలంటే ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు రెండూ కూడా మనం జరుపుకోవాల్సిందే. మీరు మహానాడు జరుపుకోకపోతే జరుపుకోకపోయారు, అది మీ ఇష్టం.
కానీ ఘాటుని సమాధిని మాత్రం ఒక పవిత్ర ప్రదేశంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా భావించాలా. ఆ పార్టీ ద్వారా సంపాదించుకునే డబ్బును కొంత ఖర్చు పెట్టైనా ఇక్కడ ఆ అలంకరణ చేయాల్సిందే, ఎన్టీఆర్ గారి గౌరవం జరగాల్సిందే అని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు.